जय देव दत्ता अवधूता ओ साई अवधूता जोड़ु निकर तव चरणी देवी तो माता जय देव సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రెండు ప్రత్యేకమైనటువంటి ప్రస్థానాలు మన భక్తి మార్గంలో, ముఖ్యంగా గురు మార్గంలో సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి జీవితంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు శ్రీ దత్త జయంతితో పాటు శ్రీ సాయిబాబా వారు 3 రోజుల సమాధిలోకి వెళ్ళినటువంటి పౌర్ణమి గడియలు వచ్చేసాయి. ఈ పౌర్ణమి గడియల్లో బాబాగారు మార్గశిర పౌర్ణమి గడియల్లో 3 రోజుల సమాధికి వెళ్ళారు. మనం గురు పరంపరలో దత్తాత్రేయ పరంపరకు గొప్ప స్థానం ఉంది. ఎందుకనంటే దత్తాత్రేయ పరంపరలో ఉన్నటువంటి గొప్ప భక్తి మార్గము, అదేవిధంగా గొప్ప క్రమశిక్షణ ఇంకే భక్తి మార్గంలో మనకు కనిపించదు. దత్తాత్రేయ సాంప్రదాయంలో దత్తావతారాలను కొలిచేటువంటి వారు నిజంగా చాలా నిర్మలమైనటువంటి మనసుతోటి చాలా క్రమశిక్షణతో ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనం బాబాలో అన్ని దత్తావతారాలను మనం చూసుకుంటాం. ఎందుకంటే మనం పాడుకునేటువంటి హారతి పాటల్లో కూడా, బాబాకు మధ్యాహ్నం పూట పాడుకునేటువంటి 2 హారతి పాటల్లో కూడా శ్రీ దత్తాత్రేయ వైభవం మనం చూస్తాం. మధ్యాహ్న హారతిలో శ్రీ జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడు నికర తవ చరణి ఠేవీతో మాదా జయ దేవ. శ్రీ సాయినాథుల వారిని దత్తస్వరూపంగా కీర్తిస్తారు జోగేశ్వర్ భీష్మ. అదేవిధంగా దత్తాత్రేయ పరంపరలో మొదటి అవతారమైనటువంటి శ్రీ దత్తాత్రేయ వారు ఎంత మౌనంగా ఉండేవారు. ప్రకృతిలో ఉన్నటువంటి 62 మంది గురువుల వద్ద, ప్రకృతి స్వరూపాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆ యోగుల వద్ద శ్రీ దత్తాత్రేయ స్వామిగారు విద్యని అభ్యసిస్తారు. తద్వారా ఆయన ఈ గురువులకే గురువుగా మారుతారు. దత్తాత్రేయ స్వామిని, బాబాను మనం గనక ఒకసారి చూసుకుంటే, బాబా కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కేవలం ఆచరణనే, బోధతో పాటు ఆచరణను బాబావారు చేసేవారు. దత్తాత్రేయ చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది. ఎన్ని రకాల పరీక్షలు దత్తాత్రేయ స్వామి భక్తులను పెట్టేవారు. అంటే భగవంతుణ్ణి గుర్తించడం అంత సులువు కాదు. చాలామంది దత్తాత్రేయ ఉపాసన చేసి దత్తాత్రేయ స్వామి దర్శనం కావాలనుకుంటారు. దత్తాత్రేయ స్వామి దర్శనం ఎలా కావాలనుకుంటారు? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా వచ్చినటువంటి దత్తాత్రేయుడు 3 ముఖాలతోటి గోవు వద్ద నిల్చొని చక్కటి వస్త్రం, పట్టు వస్త్రం కట్టుకొని ఉన్నటువంటి దత్తాత్రేయ స్వరూపాన్ని వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. ఆ విధంగానే ప్రత్యక్షం కావాలని చెప్పి భావించేవాళ్ళు. కానీ దత్తాత్రేయ స్వామి భక్తులకు తన గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే భగవంతుడు ఆ రూపంలోనే వస్తే గుర్తుపట్టడము పెద్ద సమస్య కాదు మనకు. అందుకనే దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయుల వారు భక్తులకు వివిధ రూపాల్లో కనిపించేవారు. మీరు దత్త చరిత్రలో చదువుతారు, భక్తుడు వరం వస్తుంది భక్తుడికి. ఏం వరం అంటే, ఆ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్ష దర్శనం చేయిస్తానని చెప్పి వరమిస్తాడు ఓ మహానుభావుడు. ఇస్తే మొదట తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి సారా కొట్టు దగ్గరికి తీసుకెళ్తే సారా కొట్టు దగ్గర తాగి ఊగుతున్నటువంటి వాడిని చూపెట్టి, అగో ఆయనే దత్తాత్రేయ స్వామి, వెళ్ళి కాళ్ళపైన పడు అంటే, చిచి చిచి దత్తాత్రేయ, నేను బ్రాహ్మణుణ్ణి, దత్తాత్రేయ స్వామి పాదాలపైన నేను పడలేను అని చెప్పి వెనక్కి వస్తాడు. సరే, 2వ ప్రయత్నంగా మళ్ళీ తీసుకెళ్తాడు. మళ్ళీ తీసుకెళ్తే గంజాయి తాగేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్తాడు, అక్కడ పడడు. తర్వాత మటన్ షాపు దగ్గరికి తీసుకెళ్తాడు. మటన్ షాప్లో గోవును చాలా కఠినంగా కొడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూపెట్టి, ఆయనే నీ దత్తాత్రేయుడు, వెళ్ళి పాదాలు పట్టుకో, మళ్ళీ దక్కడు నీకు ఇదే చివరి అవకాశం అంటే పాదాలు పట్టుకుంటే దత్తాత్రేయుడు ప్రత్యక్షమవుతాడు.
अंटे भगवंतुडु कलियुगंलो अदे स्वरूपं तोटी अदे आकारं तोटी रारु भगवंतुडु अन्नी रूपाल्लोनु उंटाडु నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఎవరినైతే నువ్వు గౌరవిస్తావో ఎవరితో నువ్వైతే మర్యాదగా ఉంటావో వాళ్ళందరూ కూడా భగవంతుని స్వరూపమే దత్త స్వరూపమే ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో ఎవరి నుండి అయితే నువ్వు సహాయాన్ని స్వీకరిస్తావో వాళ్ళు కూడా దత్తాత్రేయ స్వరూపమే గురు స్వరూపమే అని చెప్పి శ్రీ దత్తాత్రేయుల వారు అద్భుతమైనటువంటి బోధ చేశారు అయితే ఈ దత్తావతారాల్లో అన్ని అవతారాల్లో దాదాపు మూడు అవతారాల వరకు తల్లిదండ్రులు ఉండి జన్మించినటువంటి అవతారాలు దత్తాత్రేయులు శ్రీ అనసూయ ఆత్రి మునులకు పుట్టినటువంటి సంతానం తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు కూడా సుశీల విష్ణుదత్త అనేటువంటి పుణ్య దంపతులకు పుట్టినటువంటి అవతారం తర్వాత నృసింహ సరస్వతి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు తర్వాత వచ్చినటువంటి మాణిక్ ప్రభు కూడా మనోహర్ నాయుడు బాయాదేవి అనేటువంటి దంపతులకు జన్మిస్తారు అంటే దత్తావతారాల్లో వచ్చినటువంటి నాలుగు అవతారాలు తల్లిదండ్రుల లాలనలో తల్లిదండ్రుల వద్ద పుట్టి పెరిగినటువంటి అవతారాలు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రెండు దత్తావతారాలుగా చెప్పుకునేటువంటి అక్కలకోట మహారాజు శ్రీ సాయిబాబా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎవరికీ తెలియదు అక్కలకోట మహారాజు హస్తినాపూర్ అనేటువంటి గ్రామంలో 8 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమవుతాడు ఆ తర్వాత అక్కలకోట వచ్చి అక్కడ భక్తుల సేవలు అందుకుంటారు అద్భుతమైనటువంటి లీలలను ప్రదర్శిస్తారు ఇక షిరిడిలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అసలు సాయిబాబా 16 సంవత్సరాల బాలుడిగా షిరిడికి రావడమే తప్ప తను ఫలానా ప్రాంతమని ఫలానా వ్యవహారమని కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదు ఎట్లాగైతే 62 మంది ప్రకృతి గురువుల దగ్గర విద్యను అభ్యసించినటువంటి దత్తాత్రేయులు ఎంత మౌనంగా ఎంత నిరారంభరంగా ఉండేవాళ్ళు శ్రీ సాయిబాబా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడలేదు అలితి అలితి మాటలతో చాలా సులువైనటువంటి సాధనతో భక్తులను తరింపజేశారు మనము దత్తాత్రేయ పరంపర చూసుకున్నట్టయితే మొదట దత్తాత్రేయుని కటాక్షం పొందాలంటే చాలా కష్టంగా ఉండేది తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క కటాక్షం కూడా ఎంతో సాధన చేస్తే తప్ప ఆయన కృప ఉండేది కాదు తర్వాత వచ్చినటువంటి నృసింహ సరస్వతి మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మాయను ప్రాలదోలడానికి మనలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుర్గుణాలు ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టుకోవడానికి ఈరోజు చాలామంది గానగపూర్ వెళ్తారు గణగపూర్ వెళ్ళి నృసింహ సరస్వతి గారి యొక్క సర్గుణ పాదాలను దర్శించుకుంటారు అక్కడికి వెళ్ళినటువంటి వారు చెప్తారు అక్కడికి వెళ్తే ఏదైనా ధూళి దయ్యం భూతం ఉంటే పోతుంది అని చెప్పి చెప్తారు నిజానికి దయ్యం భూతం ఉన్నాయో లేవో అవి పోతాయో పోవో నాకు తెలియవు కానీ అక్కడికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క మనస్సు చాలా ప్రశాంతమవుతుంది మనలో ఉన్నటువంటి అత్యాశ అనేటువంటి పిచాచి శాంతిస్తుంది స్వార్థం అనేటువంటి రాక్షసి అది మన నుంచి బయటికి పోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే రేపు గానగపూర్ వెళ్తే అయ్యా నాలో రెండు రాక్షసులు ఉన్నాయి రాక్షస గుణాలు భూతం ఉంది భూతం పట్టి పీడిస్తుంది స్వార్థం అనేటువంటి భూతము ఇవన్నీ కూడా వాటిని ప్రాలదోలు ప్రభు అని చెప్పి అక్కడ నరసింహ సరస్వతిని అడగండి ఎందుకంటే ఇవి రెండు దూరం చేసుకుంటే మనకు ఏ గాలి దూతం ఏది సోకదు అట్లా నృసింహ సరస్వతి భక్తులను కరుణిస్తూ వస్తున్నాడు అక్కలకోట మహారాజు కూడా తన భక్తులకు అంత త్వరగా దొరికేవాడు కాదు అంత త్వరగా వారిని అర్థం చేసుకోలేదు కూడా ఎవరు కొంతమంది భక్తులు చోలప్ప లాంటి వాళ్ళు బాగా అర్థం చేసుకొని ఆయనను పూజించడం ప్రారంభించారు బాబా అవతారానికి వచ్చిన తర్వాత కూడా బాబాను కూడా మొదట ఎవరూ కూడా దత్తావతారంగా కానీ ఏది ఫస్ట్ ఏది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎప్పుడైతే బాబాగారి 72 గంటల సమాధి అవుతుందో అప్పుడు బాబాలో ఉన్నటువంటి దైవత్వాన్ని చాలామంది గుర్తించగలిగారు ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి మీరు దత్తాత్రేయ స్వామిని చూడండి ఆ ఫోటోని చూడండి ఎంత అందంగా ఉంటాడు కనుక లాగిపోతూ ఉంటాడు తర్వాత
శ్రీపాద శ్రీవల్లభుని యొక్క ఆ పోర్చర్ చూస్తే, ఆయన ముఖ వచ్చస్సు చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. భక్తులను కూడా అదేవిధంగా ఆనందపరిచేవాడు శ్రీపాద శ్రీవల్లభుడు. తర్వాత నరసింహస్వామిని కనుక మనం చూసినట్టయితే ఒక గొప్ప దైవశక్తి, ఒక లేని వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. గంగాపూర్ పోతే ఎంత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి, అటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మాణిక్ ప్రభులో ఒక గొప్ప రాజసం ఉంటుంది, ఎందుకంటే రాజవంశానికి సంబంధించిన ఆ ప్రదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు వారు. తర్వాత అక్కలకోట మహారాజుని చూస్తే కాస్త భక్తులు చాలామంది వచ్చి అక్కలకోట మహారాజును చాలా చక్కగా అలంకరించేవారు. పైన వస్త్రం ఎప్పుడూ వేసుకోకపోయేవారు, కానీ చక్కగా అలంకరించేవారు. వారు కూర్చున్నటువంటి తీరు చాలా బాగుంటుంది. కానీ బాబా దగ్గరకు వచ్చేసరికి దత్తావతారంలో మరీ పెద్ద పరీక్ష మనకది, ఎందుకంటే ఎక్కడా కూడా పెద్ద సాధన చేస్తున్నట్టు ఎప్పుడు కనిపించడు. ఎప్పుడు మంత్రం కానీ, లేకపోతే తపస్సు కానీ, లేకపోతే ఏదో క్రియ కానీ ఏది కనిపించదు. పెద్దగా విద్వత్తు ఉన్నటువంటి పరివారం కూడా బాబాకు మొదట్లో ఎవరూ లేరు, మామూలు సాధారణమైనటువంటి పల్లె జనం. పోనీ ఏదైనా ఆకర్షణీయంగా బాబా ఉన్నాడా అంటే లేదు. ఒక్కొక్కసారి నెల రోజులు అయితే కానీ కఫ్ని విప్పేవాడు కాదు, చిరుగులు పడిపోయేది, మాసిపోయినటువంటి గడ్డం. మొదట్లో అయితే వస్తాదులాగా ఎంటికలు ముడేసి తిరిగేవాడు చుట్టూ బాగా పెంచుకొని. ఎందుకంటే మనం దత్త పరంపరలో మనం చూసుకున్నట్టయితే చాలామంది చెప్తారు దత్తాత్రేయ చాలా పరీక్షలు పెడతారు, దత్త సంప్రదాయం గొప్ప పరీక్షలు ఉంటాయని చెప్పి. కానీ ఇక్కడ బాబా పరీక్ష ఎప్పుడు పెట్టాడంటే తనలో దైవత్వాన్ని గుర్తించే వరకు మాత్రమే పరీక్ష పెట్టాడు. ఒక్కసారి దైవత్వాన్ని గుర్తించి సర్వస్వ శరణాగతి అయిన తర్వాత ఎంత ప్రేమను ఎంత కృపను ఆయన గురిపించాడంటే అంత కృపను గురిపించాడు. దత్తావతారాల్లో దాదాపు 5 అవతారాల గురించి మనం చెప్పుకున్నాం, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతి, అక్కలకోట మహారాజ్, స్వామి సమర్థ. ఈ 6వ అవతారము మనకు ఎంత విశిష్టమైనటువంటి అవతారం అంటే ఎవరికీ అర్థం కానటువంటి అవతారం స్టార్టింగ్లో, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక జననం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. శుద్ధమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారే 3 దత్తావతారాల వరకు. దత్తాత్రేయ స్వామి గొప్ప ఋషి పుంగవుడికి జన్మించినటువంటి వారు, తర్వాత విష్ణుదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడికి, విష్ణుదత్త సుశీల అనేటువంటి బ్రాహ్మణుడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మిస్తారు. తర్వాత ఏదైతే నరసింహ సరస్వతి ఉన్నారో శ్రీపాద శ్రీవల్లభుడు వరమిచ్చినటువంటి స్త్రీకి జన్మిస్తాడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన అంతర్ధానం సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ బుద్ధిమాంద్యుడైనటువంటి కొడుకును పట్టుకొని కృష్ణానది తీరానికి వస్తుంది చనిపోదామని చెప్పి, భర్త అప్పటికే చనిపోతాడు, ఈ కొడుకుతోటి వేగలేక తను బతకలేక మరణిద్దామని వస్తుంది. వస్తే అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు, ఎందుకమ్మా నువ్వు బలవన్మరణం చెందుతున్నాము, ఆవిడ ఏమని సమాధానం ఇస్తుందంటే, అయ్యా ఎట్లా బతికేది, భర్త లేడు, వీడేమో బుద్ధిమాంద్యుడు, ఎట్లా బతికేది, నాకు సమర్థుడైనటువంటి కొడుకే లేకపోయే నన్ను ఎవడు చూసుకుంటాడంటే వచ్చే జన్మలో నీకు సమర్థవంతుడైనటువంటి కొడుకు పుడతాడు, వచ్చే జన్మలో నీ గర్భాన నేను జన్మిస్తాను అని చెప్తాడు. ఆవిడ మళ్ళీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక బ్రాహ్మణుడి, శివ వ్రతాలు చేసేటువంటి బ్రాహ్మణుడి వివాహం చేసుకుని, ఆ వివాహం తర్వాత 16 సంవత్సరాలకు శ్రీ నరసింహ సరస్వతి జన్మిస్తారు. నరసింహ సరస్వతి జననం కూడా ఎంత గొప్పదంటే ఆయన పుడుతూనే ఓంకారనాదాన్ని చేస్తాడు, ఓం అనేటువంటి శబ్దం ఆ బాలుడి కంఠం నుంచి వస్తూ ఉంటుంది. అమ్మా నీ కడుపులో యుగపురుషుడు పుట్టాడు, మామూలు మనిషి పుట్టలేదు అని చెప్పి చెప్తారు. అట్లా శ్రీపాద శ్రీవల్లభుని యొక్క వైభవం కూడా ఈరోజు మనందరం కూడా ఎంత సంతోషపడతామంటే, పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుని యొక్క జన్మస్థానం గురించి చాలా రోజుల వరకు ఎవరికీ తెలియదు. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారు, దేశ సంచారం చేస్తూ గురుపురం దగ్గర ఉండిపోతారు చాలా రోజులు, తర్వాత శ్రీశైలం దగ్గర అంతర్ధానం అవుతారు. అయితే చాలామందికి పిఠాపురం గురించి తెలియదు. అప్పుడు టెంబై స్వామి అని చెప్పి దత్త సాంప్రదాయంలో ఒక యోగి పుంగవుడు దేశాటం చేస్తూ బయలుదేరుతాడు. బయలుదేరి పిఠాపురం వచ్చి చెప్తాడు, అయ్యా ఈ పిఠాపురం ఎంత పుణ్యం చేసుకుంది, ఈ పిఠాపురంలో సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించాడు, మీ ఊళ్ళో కొన్ని తరాల క్రితము విష్ణుదత్తుడు సుశీల అనేటువంటి దంపతులు ఉన్నారు, ఇగో వాళ్ళ వాలసులు కూడా ఇక్కడే ఉన్నారు, వారి వంశం సంబంధించి
ఇక్కడ పుటాపురంలో జన్మించారని చెప్పి టెంబై స్వామి చెప్తే తప్ప మనకు తెలియనటువంటి పరిస్థితి. అంటే మన తెలుగు నేల ఎంత పుణ్యం చేసుకుందంటే అంత పుణ్యం చేసుకుంది. జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడు నికర తవ చరణి దేవి తో మాతా జయ దేవ దత్త.